హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంతోష్. వెల్కమ్ టు ఎస్కే విహారీ. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అద్భుతమైన విచిత్రమైన ఒక మనిషి గురించి చెప్పుకోబోతున్నాం. మనిషి అనకూడదు ఫ్రెండ్స్, ఒక అవధూత. దేవుడే మనిషి రూపంలో పుట్టినాడు. ఈ ప్లేస్ అడ్రస్ ఎక్కడుంది అంటే మీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ చెక్ చేయండి ఫ్రెండ్స్. మేము మా ఛానల్లో ఇది ఫస్ట్ వీడియో, మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక చూద్దాం రాండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, స్వామివారి గురించి చెప్పాలనుకుంటే 1935లో డిసెంబర్ 15వ తారీఖు పుట్టినాడు ఫ్రెండ్స్. 15వ తారీఖు తెల్లవారుజామున సుమారు 6 గంటలకు పుట్టినాడు ఫ్రెండ్స్. ఆ నరసింహప్ప, పెదగంగమ్మ వాళ్ళిద్దరికీ రెండో సంతానంగా స్వామి పుట్టింటాడు ఫ్రెండ్స్. ఈ కొండపై ఈ స్వామి పై మఠం దగ్గరికి పోయేకి ఇది ఎంట్రెన్స్. ఇది చిన్నచలం అంటారు. ఇది అది అన్నసత్రము. ఇది చిన్నచలం. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడ అన్నసత్రం ఉంది. ఇట్లా రాండి రాండి ఫ్రెండ్స్, చూద్దాము రాండి ఫ్రెండ్స్. ఇది అన్నసత్రము. ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ రాని భోజనం లేదు అనకుండా అందరికీ ఎప్పుడైనా కానీ పెట్టే అట్లా ఇది ఉంది ఫ్రెండ్స్. ఎప్పటికి ఆపుదికి ఇట్లా ఉంది, ఇప్పుడు అట్లా ఉంది. కనీసం 10 మందికి ఎంతమంది వచ్చినా కానీ భోజనం లేదు అనకుండా పెట్టే ముందుటి ఇంకా అట్లే చూస్తాను ఫ్రెండ్స్. అదే అనసత్రము. ఇక గుళ్ళకి పదం రాండి ఫ్రెండ్స్. స్లో ఫస్ట్. ఓకే ఫ్రెండ్స్, స్వామివారు పుట్టిన వెంటనే కళ్ళు తెరవలేదు, ఉలుకు కనీసం ఏడ్చను కూడా ఏడ్చలేదు ఫ్రెండ్స్. అట్లా ఇట్లా ఒకరోజు కాదు, ఒక గంట కాదు, ఒక రోజు కాదు, సుమారు 7 రోజులు, 7 పగళ్ళు, 7 రాత్రులు ఉలుకు పలుకు లేకుండా అట్లే ఉన్నాడు. కానీ స్వామివారు అందరూ ఈ బిడ్డ బతకడు అని చెప్పేసి ఫిక్స్ అయి పూజించేది. డైలీ ఆరాధించే వాళ్ళతో మాట్లాడదాము. వీళ్ళు వంశస్థులే. వాళ్ళ మాటల్లో స్వామి గురించి కొంచెం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మేము స్వామి వాళ్ళు వంశస్థులు. స్వామి వాళ్ళు పిన్నయ్య కొడుకులు. మేము ఇక్కడ పూజలు చేసేది ఇవంతాను మేమే చూసుకుంటా ఉన్నాము. స్వామి సమాధి అయినప్పటి నుంచి మాకన్నా పెద్దవాడు, మా పిన్నయ్య కొడుకు చూసుకుండేవాడు, పెద్దయ్య కొడుకు చూసుకుండేవాడు బాలప్ప అని. వాటి నుంచి తర్వాత నేను ఇప్పుడు 3 ఏళ్ళ నుంచి నేనే చూసుకుంటా ఉంటాను ఇక్కడ. అయినా స్వామి ఉన్ని నివాస గృహం ఇది. స్వామి 9 ఏళ్ళప్పటి నుంచి ఉండేది, కాకపోతే చిన్న గుడుసు అనేది ఉండేది. అది తీసేసి మా పెద్దలు దీన్ని మళ్ళీ ఏదో ఇప్పుడు కాలాన్ని బట్టి ఇంత రూమ్ మాదిరి కట్టి ఇట్లా చేసినారు. అయినా స్వామి ఉన్ని కింద వేసుకుంటా అని సంచి బంతలు, వాళ్ళు కప్పుకుంటా అని దుప్పట, వాళ్ళు చదువు తల కింద వేసుకుంటా అని బండ, రాయి బండ. అయినా ఆ తర్వాత వాళ్ళు ఉపయోగిస్తా అన్నట్ల పంచాంగాలు, బుక్కులు అన్నీ ఇక్కడ ఉంటాయి. అయినా స్వామి ఎప్పుడు సూర్యుడినే ఎక్కువ ఆరాధించేవాడు. ఇక్కడంతా స్వామి వాళ్ళ పుస్తకాలే ఉంటాయి. స్వామి నివాస గృహము. అయినా ఆ తర్వాత ఇక్కడ స్వామి యోగాలు చేయడము ఇవంతా మామూలుగా మొదలుపెట్టేవాడు. మేము బలింతం పైన ఎప్పుడైనా తీసుకొని వస్తే కానీ ఈ రూమ్లో మాత్రం ఉండేవాడు. అంతకు మునుపంతాన మామూలుగా అడవి చెంచారమే అయింది. ఊర్లో అంతూ ఉండేవాడు కాదు, జనాల్లో అంతూ ఉండేవాడు కాదు, ఎవరికి ముఖము సాటిచ్చేవాడు చూపించేవాడు కూడా కాదు. మామూలుగా ఎప్పటికి కూడాను ఇట్లా బట్ట వేసుకునేసి, మేము ఇక్కడ చూపిస్తేనే ఈ దుప్పట తీసుకునేసి ఇట్లా ముఖము సాటుగా ఇట్లా చూసేవాడు జనాలతో అందరినీ. అయినా జరిగేది జరగబోయేది అంతా మామూలుగా, ఎప్పుడు జరిగేది కూడాను ఇప్పుడే చెప్పి అట్లా ఉండేవాడంట. కాకుండా పోతే మాకు కూడాను కొన్ని చెప్పిండాడు. మేము ఎలాంటంటే వంశస్థులు కాబట్టి మా మాటలు ఎవరు నమ్మరు, కాకపోతే ఇతరాదులు దండిగా చెప్పేది మేము కూడా వినిండాము. అయినా ఆ తర్వాత ఇద్దరు నివాస గృహం ఇది. స్వామి వాళ్ళు ప్రసాదం తీసుకుంటామన్న బుట్టి ఇది. మామూలుగా ఆ కాలంలో కైవారం తాతగారు ఉపయోగించిండే అట్లాడితే ఈయన కూడా అట్లా ఉపయోగించుకొని వచ్చిండాడు. ఇది బుట్టె, స్వామి ప్రసాదం తీసుకొని వచ్చేది ఇట్లా బుట్టె ఇది. అయినా ఆ తర్వాత మేము మామూలుగా
ఇది మాకి జ్ఞాపకార్థానికి ఉండల్లా, ఇది స్వామి మేమున్నంత కాలము మఠమున్నంత కాలము ఉండాలని చెప్పేసి అది ఏమన్నా చిద్దులమైనా కూడా ఇంకోటి తీసుకొని వచ్చి పెడతా ఉంటాము ఇక్కడ. అయినా ఆ తర్వాత స్వాముల వారు సమాధి కాటికి పోతా ఉన్నాము ఇప్పుడు. స్వాములవారిది ఫోటో. స్వామి వాళ్ళ గురువు వారి ఇల్లు హుస్సేన్ తాత అని బాగ్యపల్లి. ఇది వచ్చేసి స్వాములవారి సమాధి. మేమిక్కడ అర్చకుడిగా పనిచేస్తూ ఉంటాను. స్వామి ఇక్కడ వచ్చేసి స్వాములవారి సమాధి, అదో అక్కడ వచ్చేసి స్వాములవారి విగ్రహము. ఇక్కడ ఏడాదికి ఒక మాట డిసెంబర్ 15 ఆ తేదీ ఆ డేట్ నా పొద్దు ఎన్నో మంచి మొక్కుబళ్ళు ఉండేవాళ్ళు, బిడ్డలు కాని వాళ్ళకి, మామూలుగా గ్రహాలు బాధిస్తూ ఉండేవాళ్ళకి, అందరికీ మొక్కుబళ్ళు చేసుకునే వాళ్ళకి ఎన్నో ఎంతోమంది ఇరాళాలు ఇస్తూ ఉంటారు. కాకపోతే వాళ్ళందరికీ మాకు స్వామి మంచి చేసినాడు అని చెప్పేసి ఇప్పుడు నిత్య పూజ నడుస్తూ ఉంటుంది. ప్రతి డైలీ భక్తులు వస్తూ ఉంటారు, నిత్యము అన్నదానం జరుగుతూ ఉంటుంది. అయినా ఇంతే అన్నదానం పల్లె ఏంటంటే మా చిక్బళ్ళాపూర్ డిస్టిక్, అనంతపురం డిస్టిక్, కోలార్ డిస్టిక్, బెంగళూరు, చిత్తూరు, కర్నూలు, కడప, ఈ డిస్టిక్లో మొత్తము ఎక్కడ చూసినా కూడాను స్వాముల వారు భక్తులు ఉండారు, శిష్యులు ఉండారు. టోటల్గా ఈ మఠము ప్రథమ స్థానము కాబట్టి దీని పేరు పెట్టుకోండి అట్లా మఠాలు 22 మఠాలు స్వాముల వారు ఉన్నాయి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇంకా స్వామివారి గురించి ఇంకా చెప్పాలంటే ఎన్నో యోగాలు చేసేవాళ్ళు. అంటే ఒక్కొక్కసారి ఉడుకుపాకు తాగేయండి అని పెద్దలు చెప్తారు. ఉడుకుపాకు తాగేయంటే పేగులన్నీ కాలిపోయి పడిపోయింటే ముక్కలు ముక్కలుగా తీసి కడిగేసి బండకేసిండి అని చాలామంది చెప్తారు ఫ్రెండ్స్. ఇది సొంతంగా వాళ్ళకు ఆదినారాయణమ్మ అని వాళ్ళ అక్కగారు చూసి ప్రజలకు అందరికీ చెప్పింది. మళ్ళీ ఇట్లే తన స్వామివారు కాళ్ళు చేతులు తలకాయ ఇట్లా ఖండాలుగా ప్రతి ఒక్క భాగాన్ని పక్కపక్కగా చేసి యోగాలు చేసేవాళ్ళు. ఇట్లా కొన్ని యోగాలన్నీ చేసి ప్రజలకు అందరికీ చూపించిన ఫ్రెండ్స్ నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ స్వామివారు నిజంగా చెప్పాలంటే దేవుడే మనిషి రూపంగా పుట్టినాడు అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మూడుసార్లు చచ్చి బతికినాడు. స్వామివారి మహిమలు చెప్పలేని వింతగా ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ మా ఇల్లు వదిలిపెట్టి పైన తర్వాత కావేరమ్మకుంట అని నల్లగా అడవిలో కావేరమ్మకుంట అని ఒక కుంట ఉండేది. ఇప్పుడు కూడాను ఉంది, మామూలుగా ఉంది కుంట. అక్కడ స్వాముల వారు యోగం చేసేవాడు. ఒకరోజు మా పెద్దయ్య ఉగాయప్ప, యాకాశి నారాయణప్ప, మళ్ళా వచ్చేసి గొర్రెల నరసింహప్ప అనేవాళ్ళు అక్కడ కావేరమ్మకుంట దగ్గరికి మామూలుగా పశువులు కాసుకొనేసి పోయిండేవాళ్ళు. పశువులు కాసుకొని పోయింటే అక్కడ స్వామి అక్కడే ఉన్నారంట. అక్కడ ఉండిన తర్వాత మళ్ళా పై చూస్తే విధి విధాలుగా ఒక్కొక్క భాగం వచ్చేసి తల ఉగ్గుతావా, కాళ్ళు ఉగ్గుతావా, చేతులు ఉగ్గుతావా ఉండేవంట. అయ్యో ఎవరో అప్పైన ఇట్లు చేసేసిండారే స్వామిని, ఏమి ఇట్లు చేసేసిండారు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి పోయిన తర్వాత చూస్తే మామూలుగా స్వామి అన్నీ తీసి మామూలుగా జోడించుకున్నట్లు, మామూలుగా ఇప్పుడు పిక్చర్లనే చూపిస్తూ ఉంటారు కదా ఆ మాదిరి అన్ని భాగాలు ఒక చోటుకు వచ్చేసి మళ్ళీ ఆయన మనిషికట్లు ఏర్పడిండేవాడంట. ఆయన ఆ తర్వాత ఇక్కడ కోతిరా దగ్గర అనే కోతిరాయి కొండ అని ఉంది. స్వామి నుంచి ఒక 2 కిలో ఇప్పుడు సమాధి అయిండే చోటు నుంచి 2 కిలోమీటర్ బయట పోతే కన కోతిరాయి కొండ అని ఉంది. అక్కడ మామూలుగా నేను ఏగుం చేయల్లా అంటే మా వాళ్ళు ఏం చేసిండారంటే మా పెద్దలు అక్కడ పెద్ద గవ్వి తోడి గవ్వులో గాదిరి చెక్కలు, నల్లబొల్చు కట్టి చెక్కలు అన్నీ వేసి స్వామిని లోపగా కిడిచిపెట్టేసిండారు. 41 రోజు అక్కడ స్వామి
మామూలుగా అగ్గిలోనే యోగం చేసుకునేసి ఈయన దేవంత సమానమే. కావేరి ముకుంట్లా చూస్తే ఒక్కొక్క భాగం ఒక్కొక్క చోటు ఉండేది, ఇప్పుడు చూస్తే ఇట్లొచ్చిండాడు ఆయన అని చెప్పి ఈ దేవంత సమానం. అంతకు మొదలంతా మా వాళ్ళు ఈయనకు పిచ్చి అది ఇది అనుకునేవాళ్ళు. ఆ తర్వాత ఈ దృశ్యం చూసిన తర్వాత ఈయన దేవుడే. ఇప్పుడు కూడాను మామూలుగా ఒక ఎలుగబంటు ఒక నాగసర్పము ఇప్పుడు కూడాను మామూలుగా సమాధి దగ్గరికి వచ్చేసి మామూలుగా ప్రదక్షిణలు చేస్తూ ఉంటాయి అప్పుడప్పుడప్పుడప్పుడు. కాకుండా పోతే మేము కూడాను ఒక్కొక్క మాట దిగులు పడతాము. చూసినా కూడాను ఎట్లన్నా కానీ క్రూరముగాలే కదా, మాకు కూడాను దిగులే ఉంటుంది. అయినా ఆ తర్వాత మామూలుగా మా ఊరి కాడ ఒక గానిగిల్లో మామూలుగా చెరుకు గానిగ పెట్టేవాళ్ళంట. చెరుకు గానిగ పెట్టేసి అదే యాకాశి నారాయణప్ప అని చెప్తాం కదా, వాళ్ళ తమ్ముడు వచ్చేసి నర్సప్ప అనేవాళ్ళు, మళ్ళా వచ్చేసి చిన్నమ్మగారు వెంకట్రాయప్ప అనేవాళ్ళు. గానిగిల్లో అన్నీ ఇంకా మామూలుగా పెద్దలు వాళ్ళు ఇల్లు ఉన్నే ఉంటారు కదా చెరుకు గానిగ ఆడేటప్పుడు. వాళ్ళంతా ఏం చేసినారంటే, ఏమప్పా బెల్లం కొంచెం ఇండి చెరుకులోనే బెల్లం అని అడిగితే కదా ఇంకా లేట్ అవుతుంది కదా స్వామి ఇది అయ్యేది బెల్లం అయ్యేది అంటే ఏమిటి కాదు అని చెప్పేసి పై వేసి కాలుతా ఉండే కాగుతా 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 ఉండే అట్లా పాకి తీసుకునేసి చెమ్ములో ముంచి అట్లే ఎత్తుకొని తాగిండేవాడంట. అబ్బా పేగలంతా కాలిపింటాయి స్వామికి అంటే ఏమి కాలేదంట, మామూలుగా అట్లే బయట వచ్చేసినాడు స్వామి. ఆ తర్వాత మళ్ళా ఈ ముండ్లు ఉంటాయి కదా బల్జి కంపల ముండ్లో, ఇట్లే కోపం వచ్చేసి బల్జి కంపల ముండ్లు తీసుకునేసి అట్లే మామూలుగా నమ్ముకొని తినేసిండేవాడంట. కళ్ళు బందలు వస్తాయి కదా, బందలు ముండ్లు 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 ఉంటాయి కళ్ళు బందలు, అవి పాలు మామూలుగా మన ఆవు పాలు మాదిరి ఒక గ్లాసు లేక ఉడిపించుకొనేసి మామూలుగా తాగేసిండేవాడంట. మేము చెప్పినది దీంట్లో ఏమనే మాత్రం కూడాను అబద్ధం అనేది ఉండదు, సందేహమే లేదు. కాకపోతే దీన్ని ఈ ఒక ఇక్కడ సాములవారి జీవి చరిత్ర అని చెప్పేసి కందుకూరు నివాసులైన వెంకటేష్ సాములవారి శిష్యులే వాళ్ళు వెంకటేష్ సాములవారు అని కొంచెము దీంట్లో ఆయన కొన్ని కొన్ని హిస్టరీలంతా దీంట్లో రాయ. ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ వీడియో కాబట్టి కొన్ని తప్పులు వస్తాయి, దయచేసి అడ్జస్ట్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి.